బలంగా నిలబడినటువంటి కులం ఈ జనసేన పార్టీ కాపు కులం అని చెప్పడానికి ఏమాత్రం అత్యయం లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ ముందు మాట్లాడడానికి కానీ దానికి కారణం నేను కాపురంలో పుట్టడమే అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను ఇవాళ మోహన్ రంగా గారి దగ్గర నుంచి, ముద్దగడ పద్మనాభం గారు యాక్సిజన్ చేసిన దగ్గర నుంచి కూడా నేను కుల సంఘాల్లో యాక్టివ్ పాత్ర పోషించాను. మరి ఆ రోజు నుంచి కూడా ఈరోజు నేను కాపు కులం చెప్పడానికి లక్ష మంది ఉన్నా నాకు ఏమాత్రం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ రోజు నేను కాపు కులస్తుడు కాకపోతే నేను ఎమ్మెల్యే ఎలిజిబిలిటీ నాకు లేదు. ఈ కులం నాకు ఇచ్చిన పదవి ఏంటంటే ఎమ్మెల్యే అవ్వడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా కులంలో పుట్టినందుకు కులానికి మీ పెద్దలందరూ కూడా పేరు పేరు ఉదయపూర్ణ వస్తారు. చాలా మంది 2019లో జనసేన పార్టీ నమ్మలేదు. ఇది వరకు చాలా మంది మమ్మల్ని కూడా తిట్టారు, చిరంజీవి గారు పార్టీ పెట్టారు కలిపేశారు తమ్ముడు ఉంచుతాడా అని చాలా సూటి పోటీ మాటలు మాట్లాడిన వరకు చాలా వరకు భరించావు. రెండు చోట్ల ఓడిపోయాడు మీ నాయకుడు, ఇంకెక్కడ నెక్కుతాడని మరి డిబేట్ లో మాట్లాడినప్పుడు. కానీ ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, సినిమాలో హీరో 100 మందితో ఫైట్ చేశాడంటే ఎవడ నమ్మడు, కానీ రియల్ లైఫ్ లో 151 మందితో ఫైట్ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారు దొరుకుతుంది. అది హీరో, రియల్ హీరో ఎవరుంటే అది పవన్ కళ్యాణ్ గారిని తెలియజేయడానికి ఏమాత్రం అవసరం లేదు. ఆ రోజు వంగవీటి మోహన్ రావు గారు కనుక ఉంటే ఈ రోజు కాపుల పరిస్థితి వేరేగా ఉండేది. మరి ఆయన్ని కోల్పోయాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు బలంగా కులం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ తెలుగు ప్రజల కోసం కానీ నిరుపేద వర్గాల కోసం కానీ నిలబడి తీరు మీరు చూశారు. కాబట్టి మనల్ని మా అందరికీ నేర్పింది ఏంటంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించిందంటే మీ అందరికీ నాయకుడిగా ఉండమని కాదు, ఎవరి ఇంట్లో కష్టం వచ్చినా ఏ కులవాడి ఇంట్లో కష్టం వచ్చినా కాపులు పెద్దన్న పాత్ర పోషించమని చెప్పిన ఏకైక వ్యక్తి మన కులంలో పవన్ కళ్యాణ్ అన్న విషయాన్ని మీ 10 మందికి తెలియజేసినప్పుడు ఉన్న కులాలు కూడా ఈ రోజు ఏ రకంగా అయితే మనతో ప్రయాణం చేసినాయో అదే రిజల్ట్ రాబోతుంది రాబోయే రోజుల్లో కూడా. ఎప్పుడైతే మనం 100 మంది ఉన్నాం కాబట్టి 10 మంది బలహీనలు వేరు చేసి మాట్లాడతామో అప్పుడే మన కులం కూడా నాశనం అవుతున్న విషయాన్ని మరి ఏకైక చెప్పిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాకందరూ కూడా చెప్తారు, మీరందరూ పెద్దన్న పాత్ర పోషించండి అంటే పెద్దన్న పాత్ర అంటే వాళ్ళందరి మీద పెత్తనం చేయమని కాదు, ఏ కులస్తులకైనా ఇతరులకైనా కష్టం వచ్చినప్పుడు ఆ ఇంటికి ఆ ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత మీరు తీసుకోండి, అప్పుడు అందరూ మన కూడా ఉంటారని చెప్పి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనతో పాటుగా ఎవరైతే అన్నగారిన కులాలు ఉన్నాయో, అయితే అన్నగారిని చాలా మంది ఈరోజు చూస్తే గడిచిన 5 సంవత్సరాల్లో కాపు కులస్తులకి ఎక్కడ ఉద్యోగం లేదు, కమ్మ కులస్తులకి ఎక్కడ ఉద్యోగం లేదు, ఎంత ఓపెన్ గా చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. కులాలు హెరాస్మెంట్ అనమాట, ఎస్సీ హెరాస్మెంట్ ఎలా ఉండేది ఇది వరకు, దాన్ని తలపించిన హెరాస్మెంట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని మరి ఎవరిలో మీరు ఆలోచించండి. ఒక కుల నాయకుడిని తిడతాడు, లేదా ఒక పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు, లేకపోతే ఇంకొక చంద్రబాబు నాయుడు తిడతాడు, ఇంకెంతసేపు అతను తిడటం తప్ప సైకో మనస్తత్వం తప్ప ఎక్కడా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కాదు కదా. కాపులకి తీరని అన్యాయం చేసిన వ్యక్తి ఎవరుంటే అది పవన్ కళ్యాణ్ గారు నిలబడకపోతే ఈ రోజు మన కులస్తులని చెప్పుకుంటే కూడా ఎవడ మిగిలిన పరిస్థితి తీసుకొచ్చేవాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. మరి అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మన కోసం ఒక వ్యక్తి నిలబడున్నాడు, ఆ వెనకాల మనం 10 కులాలు కలుగుతాం. రాబోయే రోజుల్లో మంచి రాజకీయ నాయకులు, నిజాయితీ రాజకీయ నాయకులు ఎన్నుకునే విధంగా మనందరం ఉందాం, పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉందాం, జనసేన పార్టీకి అండగా ఉన్నారు మొన్న. అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మిమ్మల్ని అందరం ఆశిస్తా ఉన్నాం. అదే విధంగా మన కులంలో జరిగిన అన్యాయం కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని కూడా తీసుకుని మన నేని గారు కానీ, దుర్గేష్ గారు కానీ, నెహ్రూ గారు కానీ, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, అందరూ కూడా ఇవాళ విదేశీ విద్యని మనకి కాపు కార్పొరేషన్ ఉన్నప్పుడు వచ్చింది, కాపు భవనాలు ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, అప్పుడు మనం నమ్మలేదు. 5% రిజర్వేషన్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు మనం నమ్మలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అసలు రిజర్వేషన్ లేదు ఏమీ లేదు ఆదుర్పోమంటే మాట్లాడిన నాయకులు లేడు. మళ్ళీ ఏడు పెద్ద కవులు చెప్తారు బయటకు వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 3వ కాలేజీకి వస్తారు వాళ్ళందరికీ తగిన గురించి చెప్పారు. ఎవరైతే ఇవాళ ఈ కులాలు అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు తిట్టారో వాళ్ళందరూ సర్వనాశం వాళ్ళే కోరుకున్నారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ పదవులు కాపాడుకోవాల్సిన కోసం ఈ కులం మీద, కులంలో పుట్టిన నాయకుడి మీద బుర్ర చల్లేటువంటి వ్యక్తులందరూ కూడా సమాధి చేసి వదిలిపెట్టి రాజకీయ సమాధి చేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ మీ జీవితంలో మీరు ఎవరు కూడా ఎమ్మెల్యేలు ఎవరని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దీంట్లో ఏమాత్రం అతిశయం లేదు, అంత కోపం తీసుకొచ్చారు, మాట్లాడితే తిడతారు, పెళ్ళాల గురించి మాట్లాడతారు, నువ్వు ఇసుకెత్తుకు దొంగతనం చేస్తావంటే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు అంటాడు, రోడ్లు ఎందుకు వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు అంటాడు. ఇలాంటి వ్యక్తుల్ని తగిన బుద్ధి చెప్పి
రాజకీయ సమాజం చేసిన మీ అందరికీ మరొకసారి సరిచూతి నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క అవకాశానికి ఇక్కడ మిమ్మల్ని కలిసి అవకాశం కల్పిన దాసరి రామారావు గారికి, అదేవిధంగా కుల సభ్యులందరూ కూడా కాపు కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకుంటున్నారు. జై హింద్.